హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం వెల్లుల్లిని ఇలా తీసుకుంటే కీలనొప్పులు గుండె జబ్బులు అధిక బరువు కొలెస్ట్రాల్ ఆల్జీమర్స్ అనేవి జీవితంలో రావు సాధారణంగా వెల్లుల్లిని వంటల్లో రుచి సువాసన కోసం వేస్తూ ఉంటాం అయితే వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వెల్లుల్లి బరువు తగ్గించడానికి సహాయపడుతుందని మనలో చాలా మందికి తెలుసు అయితే ఎలా ఉపయోగిస్తే బరువు తగ్గుతామనే విషయం మనలో చాలా మందికి తెలియదు వెల్లుల్లిలో విటమిన్ బి సిక్స్ విటమిన్ సి పైబార్ మెగ్నీషియం కాల్షియం ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి ఇవి బరువు తగ్గించడంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి వెల్లుల్లి వాసన కారణంగా చాలా మంది తినటానికి ఇష్టపడరు కానీ వెల్లుల్లి ఆరోగ్యానికి సంజీవిని వంటిది వెల్లుల్లిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే వెల్లుల్లిని తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రతిరోజు కొన్ని వెల్లుల్లి రేఖలను తింటే జిమ్ కి వెళ్లకుండానే బరువు సులభంగా తగ్గిపోవచ్చు వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైమ్లను ఉత్తేజపరచడం వల్ల తీసుకున్న ఆహారం బాగా త్వరగా జీర్ణం అవటమే కాకుండా ఎక్కువ క్యాలరీలు ఖర్చు అయ్యేలా చేస్తుంది జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రాసెస్ చేయడమే కాకుండా అనవసరమైన కొవ్వును శరీరం నుండి బయటికి పంపించేసి మంచి కొవ్వు పెరిగేలాగా ప్రోత్సహిస్తుంది వెల్లుల్ని తినడం వల్ల తొందరగా ఆకలి వేయదు కొంతమందిలో చాపల్యం ఉంటుంది ఆ జిహ్వా చాపల్యాన్ని కూడా చాలా బాగా తగ్గిస్తుంది వెల్లుల్లిలో ఆర్డ్రినైన్ అనే ఎంజైమ్ని ఉత్పత్తి చేసి నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవ ప్రక్రియ బాగా జరిగేటట్టు చేసి క్యాలరీను కరిగించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది ఇది కొవ్వును వేగంగా కరిగించడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గించడానికి సహాయపడతాయి ఆయుర్వేదంలో వెల్లుల్లిని ఎక్కువగా వాడతారు అయితే బరువు తగ్గడానికి వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వెల్లుల్లి రేఖలను వలుచుకొని ఉంచుకోవాలి పాన్ పెట్టి వెలిగించి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలను పై తొక్క తీసేసి వేగించాలి ఇవి బాగా వేగాలి వేగించినప్పుడు నూనె వేయకూడదు డ్రైగా వేగించాలి ఇవి బాగా వేగాలి సిమ్లో పెట్టి మాత్రమే వేగించాలి సిమ్లో పెట్టి వేగించడం వల్ల లోపల కూడా బాగా ఉడుకుతుంది బాగా వేగాక రోజుకి రెండు నుంచి మూడు మాత్రమే తినాలి ఎక్కువగా తినకూడదు ప్రతిరోజు పరగడపన తింటూ ఉంటే కొన్ని రోజులకి ఆ మార్పు మీకే స్పష్టంగా కనపడుతుంది ఏదైనా మితంగా తింటేనే కదా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు ప్రతిరోజు వెల్లుల్ని ఇలా తీసుకోవడం వలన బరువు తక్కడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి వాటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం చూసారు కదా వెళ్ళగా వేగాయో ఈ విధంగా బాగా వేగాలి ఇంత బాగా వేగేదాకా వేగించుకోవాలి వీటిని రెగ్యులర్ గా రోజుకు రెండు నుంచి మూడు తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం శరీరంలోని ఎర్ర రక్త కణాలు వెల్లుల్లలో ఉండే సల్ఫైడ్ ను హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ గా మారుస్తాయి ఈ గ్యాస్ రక్తపోటును నియంత్రిస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది మొటమలు నల్లని మచ్చలు లేకుండా చర్మాన్ని కాపాడుతుంది చర్మంపై ముడత లేకుండా చేస్తుంది ప్రమాదకరమైన విష పదార్థాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది వెల్లుల్లిలో ఉన్న యాంటీ క్లాటింగ్ లక్షణాలు శరీరంలో రక్తం గడ్డగట్టుకోవడం లాంటి పరిస్థితులు సంభవించకుండా చూస్తుంది దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు రావు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది కాబట్టి గుండెకు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా చేస్తుంది ఇక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పచ్చి వెల్లుల్లిని అస్సలు తినకూడదు వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది అల్లిని అలసినిగా మారుస్తుంది ఇది బరువు తగ్గించడానికి సహాయపడుతుంది వెల్లుల్లో ఉండే యాంటీబయాటిక్ గుణాలు అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి వెల్లుల్లో యాంటీ ఆథ్రెటిక్ ప్రాపర్టీస్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో ఎటువంటి నొప్పులు లేకుండా చేస్తుంది వీటిలోని యాంటీ బ్యాక్టీరియా ఎన్లజిస్టిక్ గుణాల వల్ల పంటి నొప్పి వంటివి కూడా తొలగిపోతాయి ఎముకలు ఆరోగ్యంగా ఉండేలాగా బలంగా ఉండేలాగా వెల్లులు సహాయపడుతుంది కెళ్ళనొప్పులు ఉన్నవాళ్ళు కూడా రోజుకి రెండు వెల్లుల్లి డబ్బలు ఇలా వేగించుకుని తింటే చాలా మంచి ఫలితం కనబడుతుంది ఉదయాన్నే పరగడపున వెల్లుల్లి తింటే శరీరంలో ఈస్ట్రోజన్ లెవెల్స్ పెంచుతుంది దాంతో ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి కీళ్లు ఆరోగ్యంగా బలంగా ఉండేలా చేస్తుంది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది ఒక రకంగా చెప్పాలంటే వెల్లుల్లిని సూపర్ ఫుడ్గా చెప్పవచ్చు వెల్లుల్లి అల్లియం జాతికి చెందినది పురాతన కాలం నుండి వెల్లుల్లిని ఒక ఔషధంగా వాడుతున్నారు వెల్లుల్లిలో అల్లిసిన్ ఉండటం వలన ఘాటైన వాసన కలిగి ఉంటుంది జలుబు వచ్చినప్పుడు వెల్లుల్లి తింటే డెబ్బై శాతం జలుబు తగ్గుతుందని కొన్ని పరిశోధనలో తేలింది ఖనిజాలు శరీరంలో ఎక్కువగా పేరుకుపోకుండా నిరోధిస్తుంది అలసట నిశత్తువ లేకుండా ఉషారుగా ఉండేలా చేస్తుంది శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది కణాల జీవితాన్ని పెంచుతుంది ఇలా వెల్లుల్ని వేగించి ప్రతిరోజు రెండు నుంచి మూడు పాయిలను తింటూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది పచ్చి వెల్లుల్ని పరగడని తింటే గ్యాస్ వచ్చే అవకాశం ఉంది గ్యాస్ సమస్య ఉన్నవాళ్ళు అస్సలు పచ్చి తినకూడదు ఇలా వేగించుకుని తింటేనే మంచి ఫలితాలు కనబడతాయి రోజుకి రెండు నుంచి మూడు తీసుకోవాలి అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు ఏ ఆరోగ్య ప్రయోజనం పొందాలన్నా మితంగా తింటేనే మనకు ఆ ప్రయోజనం కలుగుతుంది కాబట్టి మీరు కూడా రోజు రెండు నుంచి మూడు వెల్లుల్లి రేఖలను ఇలా వేగించుకుని తినండి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి ఈ రోజుల్లో అధిక బరువు గుండె సమస్యలు ఆల్జీమర్ కేల నొప్పులు అనేవి సాధారణం అయిపోయినాయి వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి వీటిని తగ్గించుకోవాలంటే సహజ సిద్ధమైన పదార్థాలతోనే తగ్గించుకోవాలి కాబట్టి మీరు ఈ రెమెడీని ఫాలో అయ్యి ఇప్పుడున్న సమస్యలను తగ్గించుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి